హుస్నాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధాన్యం కొనుగోలు విషయంపై రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, దేశంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని హరీష్ రావు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం 11,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. పౌర సరఫరా శాఖకు 12,000 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. జిల్లేలగడ్డ చెక్డ్యాం 1 సంవత్సర కాలంలోనే పూర్తి చేశాం. 30 ఏళ్ల నుంచి అడుగుతున్నా ఈ పని పూర్తి కాలేదు. కానీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని 7 ఏళ్లలో పూర్తి చేయించారు. దీంతో 2 పంటలకు బావులు, మోటార్లు లేకుండా నీళ్లు అందిస్తుంది. గిరిజన రైతులకు చెందిన 1,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. వారి కళ్లలో ఆనందం చూస్తే చాలా తృప్తి కలుగుతుంది. కోహెడలో 3 చెక్డ్యాంలు పూర్తయి, అక్కడ కూడా 2 పంటలు బాగా పండుతున్నాయి. వీటిని పూర్తి చేయడం వల్ల 3,000 ఎకరాలలో గిరిజనులు 2 పంటలు పండించగలుగుతున్నారు. జిల్లేలగడ్డ ఎత్తు పెంచాలని రైతులు కోరిన మేర ముంపు లేకుండా అధికారులు సర్వే చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించాం. గండి మహాసముద్రం పూర్తి అవడంతో పొలాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయని ఈ ప్రాంత మహిళా రైతు భవాని చెప్పడం సంతోషాన్ని కలిగించింది. అలాగే హుస్నాబాద్ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించాం. రైతులు వరి నాట్లు యంత్రం, చైన్ బాండ్లు కావాలని కోరారు. వచ్చే బడ్జెట్ రైతుల వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే బడ్జెట్లో యంత్రాలు కొనుగోలుకు నిధులు అందిస్తాం. సిద్దిపేట ఎలకతుర్తి హుస్నాబాద్ బీటీ రోడ్డు మరమ్మతులకు నిధులు విడుదల చేస్తాం. పదార్ వస్తే ఏమైతే అమ్మా, తేమ ఉంటే ఈ సంచి పోయి గోడౌన్లు వేస్తే ఆ పదనకు పూజ వచ్చి మంచి సంచి ఖరాబ్ అవుతుంది, ఇది ఖరాబ్ అవుతుంది. అక్కడ 14 లోపల అయితేనే ఆ తేమ ఉండదు, సంచులు గోడౌన్లు వేస్తే ఖరాబ్ కావచ్చు. ఎందుకంటే ఏమైతుండే మనం ఇట్లా పోతుంది కదా, ఇప్పుడేమో మిషన్ పోతుంది, ట్రాక్టర్లో పోతున్నాం, తెచ్చేలా పడుతున్నాం. ఇప్పుడు కొట్టు లేదా ఏం లేదు, అది పోసే ట్రాక్టర్లో పోసే ట్రాక్టర్ తెచ్చి మార్కెట్లో ఆడుతుంది. అవునా కదా బాబు, అప్పుడు ఆడుతుంటే మంచిగా బయట గింజి కొట్టే వరకు కుళ్ళం కుళ్ళ అయిపో రాగానే మార్కెట్లో పోవు. ఇప్పుడు పచ్చి తెచ్చి పోతున్నాం మనం, పోతలేము. అయితే కొనిపించిన ఇబ్బంది లేదు. ఏమైతుందంటే సంచి తేమ ఉండుట్లా ఆ గోడౌన్లో ఓటు మీద ఓటేసే వరకు 20 సంచులు మంచిగుంటే ఒక్కటి బాగా లేకపోయినా బూజు వచ్చి మొత్తం బూజు పెట్టిపోతుంది. తొందరగా కొంటారు. అయితే సమస్య ఏంటంటే పచ్చి ఉంటాయి తేమ 8% లోపల ఉండాలి. ఒకటే ఏం స్టార్ట్ చేయాలి